తెలంగాణ కాంగ్రెస్ కమిటీ నియామకం జరిగిన దగ్గర నుంచి సంక్షోభం మరింతగా ముదిరింది. ఈ కమిటీలలో తమకు సరైనటువంటి ప్రాధాన్యత ఇవ్వకుండా రేవంత్ వర్గానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారంటూ కాంగ్రెస్ సీనియర్లు ప్రత్యేకంగా సమావేశం కావడం, పార్టీ మారేందుకు కూడా వెనుకాడబోమనేటువంటి సంకేతాలు ఇవ్వడంపైన కాంగ్రెస్ అధిష్టానం ఆగమేఘాల మీద కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ ను రంగంలోకి దించింది. తెలంగాణలో పార్టీ పరిస్థితులను చక్కదిద్దేటువంటి బాధ్యతను ఆయనకు అప్పగించింది. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలతో ప్రత్యేకంగా సమావేశమైన దిగ్విజయ్ సింగ్ అసంతృప్తులకు గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. వాటిని పరిష్కరించేటువంటి విధంగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇదిలా ఉంటే సీనియర్లు దిగ్విజయ్ సింగ్ వద్దకు తమ ఆవేదనను వెళ్ళగక్కారని టాక్. ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ తమకు వద్దని, ఆయన్ను మార్చాలంటూ డిమాండ్ తెరమీదకి వచ్చింది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి అనుకూలంగా మాణిక్యం ఠాకూర్ వ్యవహరిస్తున్నారని, రేవంత్ రెడ్డి తన ఒక్కడి కోసమే కార్యక్రమాలు చేస్తున్నారని, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి తప్పుడు నివేదికలు ఇస్తున్నారని, పార్టీ నేతల మధ్య సమన్వయం లేకపోవడం కారణంగానే మునుగోడు ఎన్నికల్లో డిపాజిట్ కూడా దక్కలేదని సీనియర్లు దిగ్విజయ్ సింగ్ కు రిపోర్ట్ ఇచ్చారు. ఇక తమకు ముందస్తు సమాచారం అందకుండానే పార్టీ కార్యక్రమాలు రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్నారని దిగ్విజయ్కు కాంగ్రెస్ సీనియర్స్ ఫిర్యాదు చేశారని సమాచారం. తప్పనిసరి పరిస్థితుల్లోనే తామంతా తిరుగుబాటు చేయాల్సి వచ్చిందని వారు ఆవేదన వ్యక్తం చేశారని టాక్. ఇక తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ కారణంగా పార్టీ ఇలా తయారైందని, ఆయనను వెంటనే మార్చాలని సీనియర్లంతా తేల్చి చెప్పారట. ఇక దీనిపైన స్పందించిన దిగ్విజయ్ సింగ్ ఆయన్ని బాధ్యతల నుంచి తప్పించేందుకు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి నివేదిక ఇస్తానంటూ హామీ ఇచ్చినట్లుగా సమాచారం. ముఖ్యంగా సీఎల్పీ నేత మల్లుబట్టి విక్రమార్క, దామోదర రాజనరసింహ, జగ్గారెడ్డి, జీవన్ రెడ్డి, వి హనుమంతరావు, రేణుకా చౌదరి, పొన్నం ప్రభాకర్, శంకర్రావు, బలరాం నాయక్తో పాటుగా జానారెడ్డి, మహేశ్వర్ రెడ్డి, మధు యాష్కి గౌడ్తో పాటుగా అనేక మంది దిగ్విజయ్కు ఫిర్యాదు చేశారని తెలుస్తోంది. అయితే వీరితో పాటుగా సమావేశంలో పాల్గొన్నటువంటి మంతాని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, సంపత్ కుమార్ వంటి నేతలు తటస్థంగా వ్యవహరించారని సమాచారం. ఇక ఎక్కువ మంది మాణిక్యం ఠాకూర్ వ్యవహార శైలిపై ఫిర్యాదు చేయడంతో ఆయన్ని మారిస్తే కొంతవరకు సీనియర్ల అసంతృప్తి చెందుతారనే అభిప్రాయానికి దిగ్విజయ్ సింగ్ వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి వ్యవహార శైలిపైన ఫిర్యాదు చేసినట్లుగా సమాచారం. ముందస్తు సమాచారం ఇవ్వకుండా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని, పార్టీలో వర్గ విభేదాలను ప్రోత్సహిస్తున్నారని, పార్టీని వీడి వెళ్లిన వారంతా రేవంత్ రెడ్డి వ్యవహార శైలి కారణంగానే బయటకు వెళ్లిపోయారని సీనియర్లు ఫిర్యాదు చేసినట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇక గ్రూపు రాజకీయాలతో పార్టీ నాశనం చేయొద్దని కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ సూచించారు. అందరూ సఖ్యతగా వ్యవహరిస్తూ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని తెలిపారని పార్టీ సీనియర్స్ వెల్లడించారు. ఇక మిగతా అన్ని సంగతులు తాము చూసుకుంటామని, ఈ సందర్భంగా దిగ్విజయ్ సింగ్ హామీ ఇచ్చినట్లుగా అసంతృప్త నాయకులు బుజ్జగించేటువంటి ప్రయత్నం దిగ్విజయ్ సింగ్ చేశారు.